రాజకీయం కోసమే కాంగ్రెస్ సర్కార్ మేడిగడ్డ పేరుతో డ్రామాలు ఆడుతున్నదని మాజీ ఎంపీ వినోద్ కుమార్ మండిపడ్డారు. రైతుల్లో బీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఇమేజ్ ను చెడగొట్టే కుట్ర చేస్తుందని విమర్శించారు. రాజకీయాల కోసం రైతుల పొట్ట కొట్టొద్దని హితవు పలికారు. సాగునీరు విడుదల చేసి పొట్ట దశలో ఉన్న వరి పంటను కాపాడాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. వర్షాకాలంలో పడ్డటువంటి చెరువులో ఉన్నటువంటి నీళ్లతోనే నాట్లేసేవి. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఆ పంటకు నీళ్ళు ఇవ్వాలి, ఎందుకంటే పొట్ట పెడుతుంది, తర్వాత ఈంతది. ఇది వరి పంట. మొక్కజొన్న కంకి పెడుతుంది ఫిబ్రవరి, మార్చ్ మాసాలు ఒకట. అది ఏమీ దృష్టిలో పెట్టుకోకుండా కాలయాపన చేసి మేడిగడ్డ బ్యారేజ్కి మరమ్మతులు చేయకుండా ఉంచి దానిపైన విచారణ పేరిట మరి కాలయాపన చేశారు. మీరు అన్నటువంటి కమిటీ ఇదివరకే వేసి నివేదిక తీసుకొని ఇంటరీమ్ రిపోర్ట్ తీసుకొని ఆ ఉన్నటువంటి రెండు పిల్లర్స్ ఏవైతే మరి కుంగిలేయో వాటి చుట్టూ మరి కాఫర్ డ్యామ్ నిర్మించి నీళ్లను నిల్వ చేసి ఆ నీళ్ళని మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే సుందిల్లా, అన్నారం, ఎల్లంపల్లి, నందిమేడారం ద్వారా, ఎత్తిపోతల ద్వారా, టన్నల్స్ ద్వారా నీళ్లు తీసుకొచ్చి వరద కాలువలో వేసి మిడ్మానేర్ని నింపి ఎల్ఎండిలోకి నీరు వదిలి కాకతీయ కెనాల్ అంటే సూర్యాపేట వరకు నీళ్ళిచ్చి నీళ్ళని ఎత్తిపోతల తర్వాత ద్వారా అన్నపూర్ణ రిజర్వాయర్కి, తర్వాత రంగనాయసాగర్ రిజర్వాయర్కి, మల్లన్న సాగర్ రిజర్వాయర్కి, తర్వాత కొండపోచమ్మ రిజర్వాయర్కి నీళ్ళు తీసుకొచ్చి చెరువులు కుంటలన్నీ నింపితే ఈరోజు తెలంగాణ రైతులు మరి ఈ పంటలు నష్టపోకపోదురు. ఇప్పుడు చాలా పంటలు నష్టపో